ఈ కేసులో దాదాపుగా ముప్పై రోజులైంది ఎక్కడ ఒక్క పైసా అవినీతి జరిగినట్టుగా నిరూపించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని ఎందుకు అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని చెప్పి అరెస్ట్ చేయలేదు దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పైన ఒక ముఖ్యమంత్రి పైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ఐదు కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాడు అన్ని రంగాలలో ఇంకొక పక్కన ఎప్పుడూ లేని విధంగా ఇచ్చినటువంటి సహజ సంపదని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా విపరీతమైనటువంటి అవినీతి చేసి ప్రజలు చీకొట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ విషయాలన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజానీకానికి చైతన్యపరచాలని రాష్ట్రం నలుదుగ్గులు కూడా పర్యటనలు చేస్తుంటే ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన అందులో జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి కోటల లాంటి గ్రామాల్లో కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఇలా విడిచిపెడితే రేపు శ్రీలంకలో జరిగినటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతాయని ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన ఉంది ఈ రాష్ట్రానికి నీళ్ళు విషయంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ప్రాజెక్టులు ఒక్కటి కూడా నిర్మించలేదు ఒక్క పైసా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టలేదు పరిశ్రమలన్నీ కూడా బయటకెళ్ళిపోయాయి నిరుద్యోగులకు ఒక ఉద్యోగం లేక నిరుద్యోగులందరూ ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కుంటుపడింది ఈ రాష్ట్రంలో లెక్క మీద కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నారు సహజ సంపద అయినటువంటి ఇసుక అంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని విపరీతంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములన్నీ కూడా ఎడ్డగోలుగా దోచి దోపిడీ చేస్తున్నారు ఇవన్నీ ప్రజల్లో వ్యతిరేకతుంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు చైతన్య పరుస్తున్నారు ఈ విధంగా చైతన్య పరిస్తే ప్రజలందరూ తిరగబడి నా తాడేపల్లి ప్యాలెస్ని కొట్టుమడతారని ఒక భయంతో ఆందోళనతోనే అక్రమైనటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు తప్ప అవినీతి గురించి అరెస్ట్ చేయలేదనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే బుక్ రిలీజ్ చేశామో ఫైబర్ నెట్ మీద డీటెయిల్గా వాస్తవాలు పిన్ పాయింట్తో సహా మీ అందరు దృష్టిలో పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను